మార్నింగ్ మీ ఇన్వెస్టిగేషన్ ఏమైనా వచ్చిందా బయట? ఓకేనా, చెప్పేదా? 29/7/19 సాయంత్రం 6 గంటల సమయంలో వేదాయపాలెం సిఐ సుబ్బారావు గారు, వాళ్ళ ఎస్ఐ పుల్లారెడ్డి గారు, క్రైమ్ పార్టీ సిబ్బంది, ఏఎస్ఐ ప్రసాద్, ఎస్సి సుధాకర్, పిసి గోపాల్, జిలానీ వీళ్ళందరికీ రాబడిన సమాచారంపై వేదాయపాలెంలో ఉండేటువంటి బీవీ నగర్ ఆర్టీఓ ఆఫీస్ సమీపంలో పెద్ద మొత్తంలో గుట్కా మరియు నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్టాక్ చేసి ఉంచారని, వాటిని అక్కడి నుండి టౌన్లో రీటైలర్స్కి ఇస్తున్నారని చెప్పి రాబడిన ఇన్ఫర్మేషన్ మీద సిఐ గారు వాళ్ళ ఎస్ఐ సిబ్బందితో దాడి చేయగా అక్కడ ముద్దాయి కల్లూరి మహేంద్రబాబు అలియాస్ మహేంద్ర, తండ్రి మాధవ్, గండిపాలెం విలేజ్ ఉదయగిరి మండల్ అతను, దాసరి సునీల్ కుమార్, సన్నాపు నరసింహారావు, కల్లూరి విలేజ్ కలువాయి మండల్ వీళ్ళిద్దరూ ఉండి ఉన్నారు. అక్కడ దాదాపు 10 లక్షల రూపాయలు విలువ చేసే 1,76,660 ప్యాకెట్లు, 10 లక్షల రూపాయలు విలువ చేసే 1,76,660 ప్యాకెట్లను సీజ్ చేయడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున వీళ్ళు బెంగళూరు నుండి తెప్పించుకుంటున్నారని చెప్పనేసి ఉంది. కాబట్టి దానిపైన మళ్ళీ మేము మూలాలు ఎక్కడైతే ఉన్నాయో బెంగళూరు అటువైపు కూడా పోయి ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ కూడా మనకి రాకుండా ఉండేదానికి మేము ఇంకా చేస్తాం. ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఎస్పీ గారు అయితే ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లో ప్రజలకు హాని కలిగించేటువంటి ఇలాంటి వాటిని వేటిని కూడా ఉండకూడదని చెప్పి అంటున్నారు. కాబట్టి పొగాకు ఉత్పత్తులను ప్రభుత్వం వారు నిషేధించినా కూడా వీళ్ళు వచ్చేటువంటి లాభాని కోసం ఆశపడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వాళ్ళను అనారోగ్యానికి గురి చేస్తున్నారు. వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని వీటిని లేఖన మేము నిషేధించడానికి చేస్తున్నాం. గారికి, ఎస్ఐకి, సిబ్బందికి అందరికీ కూడా ఎస్పీ గారి ద్వారా రివార్డు ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో మనకు స్టాక్ దొరకడము మనకు రీటైలర్స్ దగ్గర దొరికేటువంటిది కాకుండా మనము స్టాకిస్ట్ దగ్గరనే చేయాలనుకున్నాం. దాంట్లో ఇప్పుడు సక్సెస్ అయినాం. ఇంకా కూడా ఎక్కడా లేకన్నా, అసలు మనకు టౌన్ లేక రానియకన్నా, మన సిటీ లేక రాకన్నా చేయడానికి కోసమని ప్రయత్నం చేస్తున్నాం. ఎస్పీ గారు అయితే జిల్లాలోకి ఎలాంటి పరిస్థితులు ఎలాంటి రాకూడదని చెప్పి అంటున్నారు. కాబట్టి దాని ప్రకారం అవన్నీ రాకుండా ఉండేదానికోసం మేము ప్రయత్నం చేసి దీని మూలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పోయి మేము ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళను కూడా యాక్షన్, వారిపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బాటిల్స్ అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. మందు లిక్కర్ లిక్కర్ అమ్ముతున్నాడు కూల్ డ్రింక్ షాప్లో, వాడు లిక్కర్ అమ్ముతున్నాడు. ఉంటాయి కదా ఆ క్వార్టర్ బాటిల్ తెచ్చుకొని వాడు ఆడ అమ్ముకుంటున్నాడు. అది ఎవరి డౌట్ రాదు కదా. నెక్స్ట్ ఫేస్ మీరు వచ్చేటప్పుడు హెల్ప్ చేయి. ఆయన అటు పట్టుకుంటే 5 నిమిషాలు పెట్టాడు, అవన్నీ పెట్టాడు. బాబు సార్ కృష్ణయ్య రెవెన్యూ కాలనీ నెల్లూరు సిటీ. దీన్ని పట్టుకునింది సార్. 27/9/19 సాయంకాలం 5 గంటలకు రాబడిన సమాచారంపై ఎస్ఐ లక్ష్మణరావు గారు, ఐడి పార్టీ సిబ్బంది, మిగిలిన వారందరూ కలిసి నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి కీర్తి కూల్ డ్రింక్ షాప్ అండ్ పాన్ సెంటర్,
కీర్తి కూల్ డ్రింక్ షాప్ అనే పాన్ సెంటర్లో ముద్దాయి మైలు గిరిబాబు, తండ్రి కృష్ణయ్య, రెవెన్యూ కాలనీ నెల్లూరు సిటీ అనే అతను ఈ షాప్ రన్ చేస్తూ కూల్ డ్రింక్ షాపు. అతనికి ఏ విధమైన లైసెన్స్ ఇవి లేకున్నా కూడా అతను ఈ పౌడర్ బాటిల్ను అమ్ముతూ ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ బెల్ట్ షాప్ లాగా చేస్తున్నాడు. డౌట్ లేకన్నా కూల్ డ్రింక్ షాప్ అమ్ముకుంటూ తర్వాత ఎవరైతే కన్నా కస్టమర్స్ ఉంటారో వాళ్లకు ఈ బెల్ట్ షాప్ లాగా ఇది అమ్ముతున్నారు. కాబట్టి ఆ విధంగా అమ్మడం నేరం కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం 26 బాటిల్ ఉంది, 26 బాటిల్స్ వాల్యూ అదే. థ్యాంక్ యూ. కొద్దిగా లేట్ అయింది సార్, ఏమనుకోవద్దండి. బయట సార్ కొంచెం ముందు రండి సార్, మనసు రండి అన్లా ఫ్రెండ్ సార్. చందన పేరు రాకేష్ కింద అది సార్ సార్ లెక్క చెప్పండి.